చేయాల్సింది అప్పుడు చేయకుండా ఆ తర్వాత చారిత్రక తప్పిదమనో తప్పు చేశామనో పొరపాటు చేశామని చెప్పుకోవడం కమ్యూనిస్టు పార్టీలకు సర్వసాధారణంగా మరింది, ముఖ్యంగా సిపిఎం కని మేము చెప్పుకుంటాం, మిగతా వాళ్ళు చెప్పుకోరు, దాచుకుంటారు. మేము చేసిన తప్పును ప్రజల ముందు చెప్పుకుంటాం, చెప్పుకుంటే మాకు గౌరవం వస్తుంది తప్ప మాకేమీ అప్రతిష్ట రాదు. మేము ముందు మా లోపాన్ని గమనించగలుగుతాం, అది అది గొప్పతనం తప్ప లోపం రాకుండానే మాకు లోపం ఉందని గమనించి చర్యలు తీసుకునే శక్తి ఎవరికి లేదు, మాకు లేదు. అందుకని కమ్యూనిస్టు పార్టీలో ఈరోజు ప్రజల నుంచి దూరం అవుతున్నాం అని చెప్పేసి ఇది ఎలా తెలుస్తుంది మాకు? మాకు మా ప్రజలు దూరం కాకముందే మాకు తెలియదు. ఈరోజు బెంగాల్లో ఓడిపోయాం కాబట్టి 40% నుంచి ఈరోజు 8%, 9%, 10% వచ్చాయి కాబట్టి మాకు ప్రజలు దూరం అవుతున్నారు అని చెప్పేసి కొంతకాలం నుంచి అవగాహన చేసుకుంటున్నా, కొన్ని చిన్న చిన్న సమస్యలు అర్థం చేసుకుంటున్నాను. దాని లోతుని మొన్న పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అర్థమైంది. అది 2008 నుంచి కొన్ని చిన్న 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 అంశాలన్న పోగవుతూ అటువంటి స్థితికి దారితీసింది అని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైంది. దాని నుంచి అధిగమించేదానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అంటే దేశ రాజకీయాల్లో చూస్తూ ఉంటే మనం కమ్యూనిస్టు పార్టీలది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఉన్నంత చరిత్ర ఉంది. సిపిఎం కూడా 50 ఏళ్ల చరిత్ర ఉంది, 69లో పార్టీ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే జనానికి సిపిఎం అర్థం కావట్లేదా, జనాన్ని సిపిఎం అర్థం చేసుకోవట్లేదా అనేది ఒక డౌట్ వస్తుంది. అంటే జనాన్ని సిపిఎం అర్థం చేసుకోకపోవడం అనే సమస్య కాదు. ఈరోజు మొత్తం పరిస్థితులన్నీ మారినాయి. ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ఇప్పుడు ప్రస్తుతానికి వామపక్షాలకి ఇంకా వనగొడలేదు. 1970కి ముందు కొన్ని రకాల పరిస్థితులు, డబ్బు ప్రమేయం పరిమితంగా ఉంది, అలాగే ప్రభుత్వ రంగం ప్రమేయం ఎక్కువ ఉంది. ఈరోజు బస్తీ నుంచి దేశం దాకా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు డబ్బుతోటి, మీకు అంతకుముందు ప్రభుత్వ రంగంలో ఉండే ఎవడు డబ్బులు ఇచ్చేవాడు కాదు, ఎలక్షన్ బాండ్లు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎలక్షన్ బాండ్లు ఇస్తే కోట్ల రూపాయలు వస్తున్నాయి, మేము ఎలక్షన్ బాండ్లు వ్యతిరేకం తీసుకోవడం లేదు. కాబట్టి ఈ పరిస్థితులు 1970, 1990కి ముందు లేవు. 90కి ముందు ఉన్న పరిస్థితులు మీరు 100 ఏళ్ల చరిత్ర చెప్పారు, అంతకుముందు కమ్యూనిస్టు పార్టీ చేసే పని పద్ధతులకు సానుకూలంగా, దానికి ప్రభావానికి వచ్చే సానుకూలంగా ఉంది. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. మీకు ఒక గ్రామంలో ఒక కాంట్రాక్టర్ కోట్లు పెట్టి ఖర్చు పెట్టే పరిస్థితి ఆ రోజు లేదు. ఆ రోజు సిపిఎం అనుకున్న పరిస్థితులు ఉంటేనే సిపిఎం ఎదగలుగుతుంది. పరిస్థితులు పరిస్థితులు మారినాయి కాబట్టి దానికి అనుగుణంగా వాటిని ఎదుర్కోగలిగా అనుగుణంగా మారాలని చాలామంది అంటున్నారు. ఎందుకంటే సోషలిజం వదిలేసేయమంటున్నారు. పరిస్థితులు మారినాయి, మీరు సోషలిజం దాన్ని వదిలేసేయండి అంటున్నారు. మేము దాన్ని వదిలేయడానికి సిద్ధం కాదు. ఎందుకంటే కేరళలో తట్టుకోగలిగాం, బెంగాల్లో మళ్ళీ మొన్న 7% నుంచి పోయి మళ్ళీ కలకత్తా మున్సిపల్ ఎలక్షన్స్లో 12% వచ్చాం. బీజేపీ ఆకాశానికి ఎగిరి మళ్ళీ సతికి పడింది, పెరిగాం. అయితే ఆ పెరుగుదల మేము ఉన్న స్థాయికి చేరుకున్నామని కాదు. అందుకని మార్పు వస్తుంది, ఆ మార్పు బీజాలు కనపడుతున్నాయి అనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది. అయితే బలహీనతలన్నీ అధిగమించాం అయిపోయినాయి అని చెప్పేసి మాత్రం అనుకోవడం. రాజకీయాల్లో గెలుపోవడం సహజం, ఓడడం గెలవడం కూడా మామూలు అయిపోయింది. కానీ ఓడుతూ పోతా వస్తున్న సీట్లను కోల్పోతూ ఉంటే ఎక్కడ మనకి ఉనికి అనేది ఉంటుంది? ఓడుతూ పోవడం అంటే చాలా పార్టీలు మాయమైపోయిన కూడా అయిపోయినాయి. ఇతర రాజకీయ పార్టీలు ముఖ్యంగా డబ్బు మీద ఆధారపడి రాజకీయాలు చేసే పార్టీలు మాయమే అయిపోయినాయి. కమ్యూనిస్ట్ పార్టీ మాయమైపడాల, బలహీన పట్టడం జరిగింది, మళ్ళీ బలపట్టడం జరిగింది. ఒకప్పుడు 70కి ముందు యూనివర్సిటీలే వామపక్ష భావాలు ఉండేవి. మళ్ళీ 20-30 సంవత్సరాలు అసలు భావాలే లేకుండా పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ప్రపంచమంతా యూనివర్సిటీలు కానీ లేకపోతే అన్నిటి విద్యా సంస్థలు కానీ చూసుకోండి, మళ్ళీ అటువంటి వామపక్ష భావాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు దేశంలో కూడా వస్తున్నాయి. ఈ మార్పులన్నీ మళ్ళీ వామపక్ష ఉద్యమానికి, అభ్యుదయ ఉద్యమానికి అవకాశం ఇస్తాయి. ఈరోజు పర్యావరణం గురించి ఉద్యమాలు వస్తున్నాయి. ఈరోజు వాల్ స్ట్రీట్ ఉద్యమం కానీ లేకపోతే ఎల్లో వెస్ట్ ఉద్యమం కానీ చిలీలో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాడు. ఇటువంటి మార్పులు వస్తున్నాయి. దేశానికి కమ్యూనిస్ట్ సూట్ గారేమో అని అనిపిస్తుంది. దేశానికి ప్రత్యేకంగా భారతదేశానికి ప్రత్యేకత ఏముంది? ప్రపంచంలో అన్ని చోట్ల అసలు అన్ని చోట్ల గెలుస్తున్నారు, అన్ని చోట్ల అధికారంలోకి వస్తున్నారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలకే ఆదరవు దొరకట్లేదు. ఇతర చోట్ల కూడా బలహీనమై పెరిగిన సందర్భాలే ఉన్నాయి. ఇప్పుడు మీకు చిలీలో ఈ ఎన్నికలకు ముందు కమ్యూనిస్ట్ ఓటింగ్ శాతం ఎంత? 2%. అదే చిలీ కానీ చైనా కానీ ఎక్కడైనా అంతకుముందు దేశంలోనైనా కమ్యూనిస్ట్ ఆదరిస్తున్నారు. చిలీలో 2% ఓట్ల నుంచి ఈ ఎన్నికలు 20% ఓట్లు వచ్చారు. అందుకని ఇక్కడ కూడా ఇదే స్థితి ఉంటుంది అని చెప్పేసి అనుకోలేము. అటువంటి పోరాటాలు వాటన్నింటిని సృష్టించగలిగితే ఇక్కడ కూడా మార్పు వస్తుంది. ప్రపంచానికి అతీతమైందేమీ భారతదేశం కాదు, ప్రపంచంలో ఒక భాగమే. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ కులం లేదు, అమెరికాలో రేస్ ఉండొచ్చు కానీ ఇంత బలమైన స్థితి కాదు. అంటే మనం గత 20 ఏళ్ళు నుంచి చూసుకుంటే కూడా 2004లో కమ్యూనిస్టులకు వచ్చిన సీట్లు 64, 2009కి వచ్చేటప్పటికి 20, 2014కి వచ్చేటప్పటికి 9, 2019కి వచ్చేటప్పటికి 3,
ఇలా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంది కదా, తిరిగి పుంజుకునేది. మీరు 64 నుంచి చెప్తున్నారు, మీరు 47 నుంచి చెప్తే 40 వచ్చినాయి, 40 తర్వాత 20 వచ్చినాయి, 20 తర్వాత ఒక్క జ్యోతిర్మయ బాస్ ఒక్కడే పార్లమెంట్లో మిగిలాడు, మళ్ళీ అక్కడ నుంచి 64 వచ్చినాయి. కాబట్టి మీరు ఒక చారిత్రక క్రమంలో చూస్తే పెరుగుదల ఉన్నది, తరిగిపోవడం ఉన్నది, మళ్ళీ ఆ తరిగుదల అలా శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి అనుకోలేము. ఎందుకంటే చరిత్ర గమనం చూస్తే మళ్ళీ పరిస్థితులు ఒకవేళ మీరు పరిస్థితి మీరు అనుకున్నట్టు పరిస్థితులు మారి సిపిఎం సిపిఐ ఇవన్నీ అలాగే స్టాగ్నేట్ అయిపోయి వీళ్ళు ఏమి ఏమంటాం మార్పు లేని జడ పదార్థాలలాగా ఉన్నాయని మీరు అనుకున్నా, ఈ జడ పదార్థాలకు బదులు ఇంకొక నూతనమైన శక్తి వస్తుంది ప్రపంచంలో. వామపక్ష శక్తికి పలాని పార్టీయే బోర్డు వేసుకునేవి లేదు. ఈ పార్టీలు సరిగా వ్యవహరించకపోతే ఇంకొక వామపక్ష శక్తి వస్తుంది. అందరూ కలిసి రావాలి, అందరూ కమ్యూనిస్టులను ఆదరించాలి అని చెప్పే కమ్యూనిస్టులే, కమ్యూనిస్టులోనే కలిసే పరిస్థితి ఉండదు. సిపిఐ ఒక దిక్కు అవుతుంది, సిపిఎం ఒక దిక్కు అవుతుంది, విధానాలు కలవాలి ముందు అనేది మీరు చెప్తా ఉన్నారు. విధానాలు కలవకనే కదా విడిపోయింది, మళ్ళీ కలిసే అవకాశం ఎక్కడ ఉండదు? విధానాలు కలవక విడిపోయినప్పుడు విధానాలు కలవకుండానే విధానాలు ఏకీభావం రాకుండానే కలవాలని అనడం అర్థం లేదు. కాబట్టి ఆ విధానాలను కలిపి ఒక ఏకీభావంకి వచ్చేదానికి ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి.